కొడతాడు కొడతాడు దూరం చేయడు కొన్నాడు చూస్తాడు చూసి ఓకే బాబు బాబులే తమ్ముడు మరి నవ్వుకుందా మరి నవ్వుకుందాం ఇప్పుడు మళ్ళీ నవ్వుకోరు కానీ ఈవెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్కడు కూడా ఇక్కడ నుంచి కదల్లే అదే హై ఎనర్జీ అదే సపోర్ట్ అంటే ఇప్పుడు ఆయన బొమ్మంటాం బొమ్మని చెప్పారా ఈవెంట్ లో ఎక్కడ కూడా హై ఎనర్జీ తగ్గలే ఇప్పటికి చూడు ఒక్కడి సాగు కొడుకు ఇంతసేపు అమ్మాయిని డాన్స్ చేస్తాంటే తలపైన కడువ పెట్టుకుని తాత అమ్మాయిల కోసం తాత వచ్చి కూర్చుండు ఎవరన్నా గుర్తుపడతారా ఏందని చెప్పి టవలు అమ్మా ముసలాడు కానీ మహానుభావుడు అలా ముంగడు కూర్చున్నావు చూసుకో నవ్వుతుడు నవ్వుతుడు ఉండాలి ఎంగేజ్మెంట్ వాళ్ళు ఆయన నవ్వుతున్నారు నీ మొగ్గు ఒకసారి రండి లేకపోతే నలుగురు లేపాలి నలుగురు అంటే ఆ నలుగురు కాదురా అలా కూర్చోడు నలుగురు లేపడినాకేంద్రాదు తాత లేదు తాత లేదు నిండా మునిగినాక సరేది లేదు లేపుడు లేపమంటే బాబు ఆయన లేపినంత కాలం లేపడి మీరు లేపడరు కిట్ చేయండి కిట్ చేయండి ఎవరాడు రాదు కానీ కొంచెం సరే ఒక మంచి కామెడీ స్కిట్ చేద్దాం స్కిట్ ఏంటంటే మీకేమైనా పడుతున్నా ఉన్నాయా ఏం లేదు మరి ఏంద్రాడం అవునా అది అందరూ తెలిసిందే కదా సరే ఇప్పుడు మంచి స్కిట్ చేద్దాం మనోడు పెద్ద హీరో అంటే నమ్మడానికి కొంచెం కష్టం ఇప్పటికి నమ్ముదాం ఏముండో ఇది విన్నారా బొంగులో మైక్ లో చెప్పారు కదండి అందరూ ఇది హీరో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆడియో ఫంక్షన్ లాంటి జరుగుతుంది ఒకసారి చూద్దాం అంటే ఈ ఊర్లో జరుగుతుంది అది ఓకేనా ఓకే నేను ఎవరు ఇప్పుడు తాత హీరో పర్లేదు హీరోనే అమ్మా హీరోనే వేలా అమ్మయ్యా ఈ నమ్మకం ఉండే కాదు అయ్యా రెండు రోజులు అన్న నిలబడి ఉంటా సరే నా సినిమా పేరు ఏంటంటే మంచానికి ఇద్దరు అంటే వాయిస్ ఆస్కర్ మంచానికి ఇద్దరే ఉండాలి నేను ఏదైనా తీసుకుని నేను ఏం చేయలేదు సో ఇక్కడ ఎందుకు ఆడియన్స్ పెట్టానంటే ఇక్కడ నుంచి హీరోగా గుర్తించారు కాబట్టి నాకు తెలుసు వీళ్ళు ఎంతమంది హీరో అయ్యాం అనుకుంటు కాదు ఎంత ఉండాలి అలాగా ఎవరు ఒకసారి లేవు లేదు లైట్ తీసుకుని సో ఈ ఆడియో ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అయితే కాబట్టి సినిమా ఎప్పుడు రిలీజ్ తెలుసా ఎప్పుడో తెలుసా ఎప్పుడు ఫ్యాన్స్ అట్లా ఒకసారి పట్టించుకోకండి సినిమా ఎప్పుడు రిలీజ్ తెలుసా ఒకసారి ఒకసారి మా రమేష్ గారికి హాయ్ చెప్పండి రమేష్ హాయ్ రమేష్ సురేష్ గారికి కూడా హాయ్ హాయ్ సురేష్ మల్లేష్ కి హాయ్ హాయ్ మల్లేష్ వాని పిల్ల రమణమ్మకి హాయ్ కవితకి హాయ్ చెప్పు సార్ వాళ్ళ చెల్లెలకి హాయ్ చెప్పు హాయ్ చెల్లెకి హాయ్ అక్క ఎవరు నువ్వు ఈ ఊరే సార్ మా పిన్నికి హాయ్ చెప్పు ఓ బాబు ఇక్కడ ఆడియో ఫంక్షన్ అవుతుంది ఎప్పుడు అది పెద్ద ఫ్యాన్స్ ఏం పేరు అందరు హాయ్ చెల్లె హాయ్ బాబా బాయ్ ఓకేనా మా బాబాకి హాయ్ చెప్పు చెప్పినా కదా బాబు
బర్త్డే ఫంక్షన్ కదా ఇక్కడ చెప్పాడు ఫ్యాన్ ఫ్యాన్ లాగా ఉండే సో మా లవర్ కాయ చెప్పు లవర్ హాయ్ నా లవర్ కాయ్ పో సినిమా సినిమా గురించి చెప్తాం ఇట్లా ఫ్యాన్స్ వస్తారు పట్టించుకోవద్దు అందుకే అందంగా ఉంటున్నా తప్పారా పైన అర్థం సరే సినిమా డేట్ ఏంటి చెప్పండి ఈ నెల ఇష్టమా హీరో అంటే ఇష్టమన్నా ఏం పేరు అది ఎవరో కర్ర ఉంటాడంట ఆడు నేనా హీరోని మీ పిల్లం పేరు ఏంటని అడుగుతున్నా రామమ్మ అని చెప్పినా రాబోయే రామలమ్మ ఒకసారి సేంద్రి రామ్మ నీ మొగుడు పట్టగల మొగుడు వచ్చిందమ్మా నా పిల్ల నువ్వు పిలుస్తావే అని నువ్వు పిలుచుకోరా నాయన నేనే పిలుస్తాను పిలువ ఇంటికి వచ్చినప్పుడు చెప్తా పని ఏమో ఎవడీడు నా ఆడియో పంపే నన్ను పిల్లం పోలేదు నా సినిమా ప్రమోట్ చేసుకుందామని వస్తే వాడు పొట్టుదలు వెయ్యిందమ్మా సరే కూల్ ఓకే సినిమా డేట్ రిలీజ్ ఎప్పుడంటే ఈ నెల సార్ ఈ నెల మిమ్మల్ని ఎక్కడో చూశాను అరే లాస్ట్ టైం నెల్లూరులో మోతం కావడానికి వచ్చారు కదా సార్ ఎక్కడో చూశారు సార్ నెల్లూరు మొత్తం అడిగారు హీరో మాత్రం ఒక్క ఫోటో సార్ ఇందా నుంచి మా ఊళ్ళు అందరూ అడుగుతారు ఒక్క ఫోటో తీయండి 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 ఫోటో తీయండి మాకు మా ఫోటో తీయండి మీరు కాదు మా ఒక్కడే మేము మేము పడాలి నేను మీరు అవసరం లేదు మేము మాకు ఓన్లీ ఫోటో ఫోన్ సెలబ్రేట్ అన్న ఫోటో తీయాలి అంతే కదా ఇలా రెండు రెండు వేలు ఇలా పెట్టు ఎలా పెట్టాలరా ఇలా పెట్టు చాలు అది మా ఒళ్ళ తీసిన చూడలే ఫోటోలు అట్లా సరే పెట్టుకో సార్ మాట్లాడు సరే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అంటే ఈ నెల ఈ నెల 23 తారీఖు అరే నా ముఖం మాదిరి అది అంత దరిద్రంగా ఉంటాను అరే నాకు అర్థం కాదు ఈ నెల 22 మాడ కళ్ళసేలు పెట్టుకుని వెళ్ళిపోతున్నావు అవునా కొంచెం ఉంటే బాబు అది పగిలిపోతుండే బాబు ఎన్నికలు జరుగు నీ ఇష్టం తగిలిందండి ఏం కావాలి మిమిక్రీ చేస్తా సార్ హెలికాప్టర్ కదా నేనే ఆడియో ఫంక్షన్ వచ్చి పక్కకి వెళ్ళు లేదు సార్ మిమిక్రీ చేస్తా లోకల్ టాలెంట్ సార్ ప్లీజ్ ఒక ఛాన్స్ సార్ లేవు అక్కడికి వెళ్ళకండి నిజంగా ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నా తర్వాత ఏమేమి ఇప్పుడు ఎవరు ఇంట్లో ట్రై చేయకండి ఈ మిమిక్రీ చాలా కష్టమైనది ఇంట్లో ట్రై చేసే మళ్ళా ఒక్కొక్కసారి మీ స్వరూపేటి ఊడి బయట పడతా ఉంటది బయట పడతా లోపల ఇప్పుడు ఏ ఇప్పని ఎండ బట్టలు ఇప్పుడు కాదు ఇప్పుడు ఎండాకాలంలో గాలి ఎట్లా వస్తుందో చేసి చూపిస్తా చెప్పట్లు ఇప్పుడు వానాకాలంలో గాలి ఎట్లా వస్తుందో చేసి చూపిస్తా చెప్పట్లు ఇప్పుడు వర్షాకాలంలో గాలి ఎట్లా వస్తుందో చేసి చూపిస్తా చెప్పట్లు ఇప్పుడు మాటలు రానోడు మాట్లాడితే ఎట్లుండదు చేసి చూపిస్తా చెప్పట్లు కొడితే మంచిగా ఉండదు ఎక్కడ మాట్లాడిండు మాటలు రానోడు మాట్లాడతారా ఇప్పుడు ఇప్పుడు మా నాన్న మాట్లాడితే ఎట్లుండదు మిమిక్రీ చేసి చూపిస్తా చెప్పట్లు దండం పెడతారు ఎక్కడ మొక్కుంటే అక్కడ మొక్కుతారా అక్కడ ఏడ మాట్లాడిండ్రు మీ అయ్యా మా నాన్నకి నాకు గొడవ అయింది మాటలు లేవు ఇప్పుడు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా మెగాస్టార్ చెప్పట్లు నాకు ఇంకో కోపం వస్తుంది మీ సారీ మెగాస్టార్ గారు ఎక్కడ మాట్లాడారు
ఆయన పెద్ద సెలబ్రిటీ నాతో మారుతాడా ఇప్పుడు అరుంధతి సినిమాలో పశుపతి మాలాడితే ఎట్లుంటుందో మిమిక్రీ చేసి చూపిస్తా పక్క మారుతాడు ఎన్ని రోజులు మొత్తం వాంతింగ్ చేస్తాం వాంతింగ్ కాదు అది మిమిక్రీ ఇప్పుడు అదే మిమిక్రీ రయ్యా చూడండి అమ్మాలే బెండకాయలు అమ్మాలే దొండకాయలు అమ్మాలే టమాటా పండ్లు అమ్మాలే చిక్కుడుకాయలు అమ్మాలే కొత్తిమీర అమ్మాలే నీ అమ్మాలే ఇది మార్కెట్ సూపర్ మార్కెట్ మాకు మార్కెట్ ఉంది ఎవరికైనా కూరగాయలు కావాలంటే మా మార్కెట్ రండి చేసుకోకుండా అమ్మాలే ఏంటి నా సినిమా వెదర మర్చిపోయినా ఈ వల్ల ఈ నెల ఎప్పుడు ఈ డేట్ నాకు గుర్తుకొస్తలేదు సరే ఈ మంత్ 20 చిన్నపిల్లలు పట్టించుకోకండి ఓకేనా ఈ నెల 22 ఇగో ప్రతి ఒక్కడు వచ్చి నాకు కోపం వస్తుంది చెప్తున్నా ఎవరు కావాలరా ఈ నెల 22 తారీఖు నా సినిమా రిలీజు చూస్తే చూడు లేకుండా లేదు చెప్పు డేట్ చెప్పు చెప్పినరా చెప్పు డేట్ చెప్పు ఇది ఏమందో ఒకసారి గుర్తు చేయండి ఇది ఏమందో సెప్టెంబర్ 7 నెల చిచ్చి 7 నెల కాదు ఒరే నీ కళ్ళద్దాలు తీరా నాయన నువ్వు ముందరికి వెళ్ళిపోతావు నువ్వు నీ గుడ్డి ఒక పోడా నిన్న ఎందుకు వచ్చినావు నేను మ్యాజిక్ చేస్తా